సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక ముందుగా వివిధ పత్రికలు, ప్రత్యేకించి ప్రధానమైనటువంటి వార్తలు మాత్రమే హైలైట్స్ కొన్నింటిని తెలుసుకుందాం. మండలిలో మంటలు, సాక్షి ఏపీఏషన్లో రాసిన ప్రధానమైనటువంటి వార్త. తిరస్కరించిన చైర్మన్, చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం, పోడియం వద్ద నిరసన, న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు. డిసెంబర్ నుంచి రాజధాని పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బడ్జెట్పై చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారంటూ టీడీపీపై, పవర్ సెక్టార్పై లోకేష్ చర్చ జరగనివ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అంతులేని అన్యాయం, కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికే. కర్నూలులో అనేక ప్రాముఖ్యత ఇస్తూ కర్నూలుకి న్యాయ రాజధానిగా ఆ రోజుల్లో జగన్ గారు అనేక ఆఫీసులను తరలిస్తే తరలించేటప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా అధికారం తెలియజేసిందే కాబట్టి వాళ్ళు వచ్చారు. నిజానికి విచిత్రంగా ఏంటంటే కర్నూలులో రెండు తప్ప అన్నీ టీడీపీయే గెలిచింది. అయినప్పటికి కూడా మరి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి రాయలసీమకి అది అన్యాయమా కాదా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలే నిర్ణయించుకుంటారంటూ నిన్న సోషల్ మీడియాలో కూడా అనేక కామెంట్లు వచ్చాయి. 3 లక్షల పింఛన్లు కట్ చేశారంటూ అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారు, పెండింగ్లో 2.5 లక్షల పెన్షన్ దరఖాస్తులు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. సో అంటే ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి పెన్షన్లు కట్ చేస్తున్నారనేది, అది వాస్తవం అని చెప్పేసి మంత్రి గారు కూడా అంగీకరించారు. కాకపోతే అనర్హులు అని ఆయన చెప్తున్నారు. ఇక యనమల మాటలన్నీ అబద్ధాలే. బడ్జెట్లో 6.46 లక్షల కోట్ల అప్పని ఉందంటూ 14 లక్షల కోట్లని ఎలా చెప్తారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఏమాత్రం సంపాదించారు? పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కార్ ఆరా. సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు స్కెచ్ అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ప్రాణాలు తీస్తున్న టీడీపీ నేతల పంతం, రాజీనామా కోసం ఫోర్జరీ, విఏఓ హఠాన్ మరణం, అనాథైన కుటుంబం నంద్యాల జిల్లాలో ఘటన. అదంతా ఐటీడీపీ పైశాచికమే. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల విశృంఖలత్వం, ఫేక్ ఐడియాలతో చెలరేగుతున్న టీడీపీ మోకలు, మహిళలపై జుగుస్తాగ్ర పోస్టులతో వేధింపులు, వైసీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడియలు సృష్టిస్తున్నారు అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చారు. మరి ఫేక్ ఐడియల మీద పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా, బాధితుడినే నిందితుడిగా మార్చి టీడీపీ పెద్ద కుట్రలకు కాకీల వత్తాసు అంటూ కూడా కథనాన్ని ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా కేసులు ఇరికించే కుట్ర జరుగుతోందని కూడా వార్తనిచ్చారు. ఇక ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సినీ నటుడు పోసానిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారట. 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు, మరో 2 జైలుకు తరలించిన పోలీసులు, సజ్జల భార్గవ్తో సహా ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. పవన్ చంద్రబాబు గారు, ఇది మరి ప్రభుత్వంలో ఈ కేసులు పరంపర ఏమిటో, ఈ గందరగోళం ఏమిటో అంటే ప్రశ్నిస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారా ఏంటో అర్థం కాకుండా ఉందనే విమర్శలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. జగన్పై బాబు భాష జుగుప్సాకరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. ఏ లోకేష్ గారిది, తల్లిని అవమానిస్తే సహించాలా, శాసనమండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్ అని ఈనాడు అభిప్రాయం ముఖ్యంగా రాశారు జ్యోతివిని. నిజమే, దాంట్లో ఏమి సందేహం లేదు. తల్లిని అవమానిస్తే ఎవరు సహించరు, సహించక్కర్లేదు కూడా. కానీ అదే టైంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారి సతీమణి భారతిని ఎంత ఘోరంగా అవమానించారు, ఆ విషయాల సంగతి ఏంటి, వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు గారు చెప్పిన విషయాలేమిటి, పేర్నాని గారు చెప్పిన విషయాలేమిటి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా అవమానించారు, ఎవరు అవమానించినా ఎవరి తల్లి అయినా తల్లే, ఎవరి భార్య అయినా భార్యే, ఎవరి కుమార్తెలైనా కుమార్తెలే అన్న ధోరణిలో లోకేష్ మాట్లాడి ఉంటే బాగుండేది. మరి ఆ విషయాలు కాకుండా కేవలం తన తల్లి గురించే మాట్లాడినట్లుగా హెడ్డింగ్ పెట్టి చూస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా అంటూ నిన్న డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకారం సందర్భంలో అధికార పక్ష సభ్యులు విమర్శించారు జగన్ గారిని. ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్లో ప్రమాదం వెనుక కుట్ర అంటూ ఇక అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా, దానికి అనుగుణంగానే ఈనాడు వాళ్ళు వాళ్ళ అక్కసు అన్నీ ఉన్నాయి కదా, అందులో
తీర్చుకున్నారు. అలాగే మార్గదర్శి కేసులోని అనేక అక్రమాలను బయట కనిపెట్టిన సంజయ్ మీద మళ్ళీ ఏదో రకంగా ఏదో కేసు పెట్టాలని చూస్తున్నట్టున్నారు. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్ని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఏంటి 8,000 కోట్ల ఏం కదా అని చూస్తే ఏదో ఒప్పందం చేసుకున్న వారంలోనే 1.25 కోట్లకు పైగా బిల్లులు చెల్లించారంట. సో ఆ రకంగా ఈనాడు వాళ్ళు తమ కక్షను తీర్చుకుంటున్నారు. సరే, వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అట్లా చేస్తున్నట్టున్నారు. కృష్ణపట్నం సిటీకి మహారదశ రాబోతుందని బిల్డప్ ఇచ్చారు. మంచిది, ఆల్రెడీ అది బాగానే ఉంది. ఇంకా బ్రహ్మాండంగా జరిగితే సంతోషమే. పోసానిపై ఫిర్యాదులు విలువ 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. శ్రీరెడ్డిపై 4 ఫిర్యాదులు, 3 కేసులట. నిన్న ఇంటూ రవికిరణ్ గారి భార్య చెప్తా ఉంటే నాకైతే ఆవేదన కలిగింది. ఏమిటి ఆ రకంగా, అసలు ఏ ప్రజాస్వామ్యంలో అట్లా జరుగుద్దా? ఎక్కడ పడితే ఇప్పుడు 15 పోలీస్ స్టేషన్ తిప్పారంట. కురుపాం అంట, కురుపాం నుంచి కర్నూలు అంట, ఆ మూల ఈ మూల. ఈ రకంగా అది ప్రజాస్వామ్యమా, పోలీసు వ్యవస్థ ఇట్లా పనిచేస్తుందా, ఏమిటనే బాధ అయితే కలుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అనవసరంగా ప్రజల్లో అశాంతి రేగితే విపరిణామాలు సంభవిస్తాయన్న సంగతి చంద్రబాబు గారికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇట్లా జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా, గొంతు లేని వారికి గొంతుకై పోరాడతా, రైతుల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్ట్ చేస్తానంటే చేసుకోండి అని కేటీఆర్ సవాల్ విసిరారు. చంపినా భూములు ఇయ్యం, మా భూమి కోసమే పోరాటం, అది పోలీసులు వెళ్ళిన కట్టు కథ అంటూ నరేందర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయిన ఆయన మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ హరీష్ రావు గారు నిన్న నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చెప్పారు. అలాగే గవర్నమెంట్ నాట్ లైక్లీ టు ప్రోబ్ కేటీఆర్ రోల్ ఇన్ ఈ ఫార్ములా కేస్ అని చెప్పి అన్నారు. కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకు? వీటితో పాటు కాంగ్రెస్ నేతల అనేక మంది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా కుల గణనకు అడ్డుపడేవారంతా ద్రోహులేనని, పీసీసీ అధ్యక్షుడేమో కేవలం మల్లు భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కుట్రతోటే కేటీఆర్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగమే లగచర్ల కేలో కలెక్టర్పై దాడి అంటూ వారు మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఇక ఈరోజు నా చర్చలో ఈ అద్దంకి దయాకర్ గారు, పీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు టీబీజీపీ జనరల్ సెక్రటరీ, దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ముందుగా ఈ రెండు అంశాలు, ప్రధానంగా కులగణన అడ్డుపడితే ద్రోహులు అవుతారా, అలాగే అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, లగచర్ల ఈ ఫార్ములా, ఈ రెండు కేసుల ద్వారా కేటీఆర్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందా, గవర్నర్ అనుమతించే అవకాశం దగ్గర పడిందా, వీటిపై ముందుగా దయాకర్ గారు మీరే మాట్లాడండి దయచేసి. మళ్ళీ తర్వాత నన్ను మాట్లాడిన లేదని అనొద్దు దయచేసి. అయితే ఒకసారి బయటలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారును కేటీఆర్ బయటలు విన్న తర్వాత చూద్దాం. కొంతమంది కుట్ర పూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. తెలంగాణలోని పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాకపోతే 100 సార్లు అరెస్ట్ అవుతా, ఒక్కసారి కాకపోతే 100 సార్లు జైలుకు పోతా, నాకేం సమస్య లేదు. నేను ఒకటి మాత్రం గర్వపడతా ఉన్నాను, ఉద్యమంలో జైలుకు పోయినవాడిని నేను. ఉద్యమంలో వరంగల్ జైలుకు పోయాను. మళ్ళీ ఈరోజు తెలంగాణలోని పీడిత తాడిత వర్గాల ప్రక్షాణ, రేవంత్ రెడ్డి అరాచకాలకు అడ్డంగా నిలబడి వాళ్ళ కోసం జైలుకు పోవాల్సి వస్తే సంతోషంగా పోతా. కానీ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా మీద కోపం రైతుల మీద తీయకు. 21 మందిని ఇవాళ పరిగి జైల్లో పెట్టారు, వాళ్ళని విడుదల చేయి, మా మీద పెట్టు, నా మీద పెట్టు కేసుని వద్దంటలేదు, పెట్టు రుజువు చేయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం గెలుస్తుంది. రైట్, అది పరిస్థితి. దయాకర్ గారు చెప్పండి, ఏమిటి కులగణన, కేటీఆర్ అరెస్ట్, ఈ రెండింటి మీద మీ అభిప్రాయాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ కొమినేని గారు, పెద్దలు ఇద్దరికి కూడా, ప్రేమేందర్ రెడ్డి గారికి, దేవిప్రసాద్ గారికి కూడా. అయితే కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని ఎవరు చెప్పినారు పాపం? గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు ఈయన తడుపుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నది. అంటే రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు పెట్టారు కదా, అట్లాగే ఈ గవర్నెన్స్, అదే ఈ ఫార్ములా రేసింగ్ దాని మీద గవర్నర్ గారికి ఫైల్ పంపించారు కదా అందుకని. ఇప్పుడు మేము ఎలక్షన్ టైంలో
రాహుల్ గాంధీ గారి నుంచి కిషన్ రెడ్డి గారు, మోదీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు అద్దంకి దాకర్ వరకు కూడా మీరు అవినీతి చేసిందని మేము ఎలక్షన్స్ లో ప్రచారం చేస్తూ ఏకంగా రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం కట్ట మీద నేను నిలబడి ఈ 100,000 కోట్లు గక్కిస్తా అని. మరి అవినీతి చేస్తే వదిలేద్దామా? ఒకవేళ అవినీతి కూపంలో ఉన్నా కూడా వదిలేద్దామా? ఎవరినైనా సరే, అది కేటీఆర్ గారు కానీ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ ఈవెంతో కేసీఆర్ గారు కానీ, అంటే అవినీతి చేసి రైతుల చాటుకు దాచుకుంటా, అవినీతి చేసి హైడ్రా దాటిని దాచుకుంటా, అవినీతి చేసి మూసి నదిలో దాచుకుంటా అంటే కలవదు కదా సార్. అవినీతి చేస్తే డెఫినెట్ గా ఎవరైనా సరే దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది ఇంకా తేలలేదు కదా. ఇప్పుడు దాంట్లో పెట్టినాం ప్రాసిక్యూషన్, దాంట్లో ఎంక్వైరీ దాంట్లో ఉంది. ఎంక్వైరీలో కనుక ఈయన ఫోన్ నుంచి ఆర్డర్స్ కనుక కలెక్టర్ మీద దాడి చేయమని పోతే డెఫినెట్ గా కేటీఆర్ లైవ్స్ రాజకీయాలకి మచ్చ. ఇలాంటి అసహనపు రాజకీయాలు, సరే వాళ్ళకు రైతులకు ఎంత హక్కు ఉంది? చట్టం ద్వారానే ఎంత హక్కు ఉంది మీకు తెలుసు కదా. వాళ్ళు భూములు ఇవ్వకుండా కూడా ఉండొచ్చు, ఆ హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళని కన్విన్సింగ్ చేసే పరిస్థితే కలెక్టర్ కానీ లేదంటే అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ చేస్తారు. ఏదైనా కానీ చూసుకుంటే ఏసేయనా అంటే ఎట్లా రౌడీజం? అయితే మీరు 20,000 ఎకరాల పైచిల్పు సేకరించారు, మీరు ఎన్ని దగ్గరలో వేసేసిండ్రు మీరు కలెక్టర్లను లేకపోతే పోలీసులను? మేమే ప్రత్యక్ష సాక్షులం కదా, మేమే జైల్లో పడ్డాం కదా. ఈవెంతో ఏంది మనకు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి గారు అని నేను నా కళ్ళతో చూసిన తనను కొడుతుంటే ఎట్లా గొడ్డును బాధినట్టు పడుతుంటే ఆయన అక్కడ ఎర్రవెల్లిలో లేకపోతే ఎట్టుగడ్డ కృష్ణాపూర్ లో ఆ రైతులకు అండగా ఉండని మీరు పోలీసులు కొట్టిన తీరు నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూసిన 7 307లు పెట్టి నెల రోజులు బయటకు వెళ్లకుండా చేసి అంటే ఈ లెక్కన పోలీసులు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా ఏపీలో ఇప్పుడు అరాచకం జరుగుతూ ఉంది పోలీసుల ద్వారా. ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి. ఈ లెక్కన మీరు వచ్చిన తర్వాత పోలీసులు కాస్త సంస్కారవంతంగా అంటే సంస్కరణలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? ఒక్క మాట, మీరు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారి కుటుంబాన్ని చూడండి పరిస్థితి. ఒక పోలీస్ అధికారి గాయాల పాలై హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, అది దాన్ని ఎవరూ సమర్థించకూడదు. కలెక్టర్ల మీద పోలీస్ అధికారుల మీద దాడులు చేయడాన్ని ఎవరూ సమర్థించకూడదు, తప్పే. దాంట్లో అనుమానం అయితే ఇక్కడ దయాంకర్ గారు ఒక చిన్న ప్రశ్న ఏమనుకోవద్దు అడ్డం పడ్డాను. జనరల్గా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో దీన్ని అధికారుల మీద దాడిగా చూస్తారా, రైతుల పోరాటంగా చూస్తారా, రైతులను అరెస్ట్ చేయడాన్ని మరి తర్వాత అది పెద్ద ఇష్యూ అవుతుందా, లేదు వాళ్ళని కేవలం ఈ దాడులు చేసిన వాళ్ళగానే పరిగణిస్తారా? నేను ఐజీ గారి నుంచి మొదలు పెడితే ఎస్ఐ గారి వరకు చెప్పిన మా జేఎస్ పాత మిత్రుడే ఒక ఆయన అక్కడ ఉండి చెప్పింది, సార్ మీరు కుట్ర కోణంలో భూములు లేకపోయినా అక్కడ దాడులకు పురి గొలిపిన వాళ్ళ మీద కేసులు పెట్టండి, రైతులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏంటి వీళ్ళకి రాజకీయం చేసుకుంటున్నారు అని చెప్పి మీరు వాళ్ళతో కలిసి ఉండకండి, మీది హక్కుల కొరకు పోరాడుకోండి కానీ వీళ్ళతో ఈ ఎవరైతే దాడుల సంస్కృతిని ప్రోగించారో వాళ్ళతో ఉండకని చెప్పి పంపియండి అని చెప్పినాం మేమే. రైతుల మీద ఎవరి మీద కేసులు ఉండవు. నేను బాధ్యత ఏ రైతు మీద కేసు ఉన్నది అని అంటే నేను బాధ్యత వహిస్తాను సార్ దానికి. ఎందుకంటే నేను తిరుపతి రెడ్డి గారితో మాట్లాడినా, అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినా, దీంట్లో ఇప్పుడు మనోడు మన ఎవరు కేటీఆర్ మాట్లాడుతుంది చూసినా, రైతుల కోసం జైలుకైనా పోతా, ఎన్నిసార్లు అయినా పోతా, ఉద్యమంలో పోయినా నేను ఇప్పుడు పోతా. ఇది ఇట్లాంటి ఏమంటారు కుట్రలు చేసేటోళ్ళు మళ్ళీ రైతుల మాట దాచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క రైతును కూడా అరెస్ట్ చేయొద్దని మన సాక్షి ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది క్రిమినల్ కాన్స్పైరసీ చేయడం వెనుక, పట్నం నరేందర్ రెడ్డి గారిని ప్రొవోక్ చేయడం వెనుక ఉన్న వ్యక్తుల యొక్క వివరాలు దాంట్లో ఉన్నాయి. కేటీఆర్ది కూడా ఉంటే ఉంటది, డెఫినెట్ గా ఉంటే ఉంటది. ఏంది ఆ దాదాపు 6 ఫోన్లు పైచిల్పు ఉన్నాయని చెప్పేసి ఆ పోలీసుల నుంచి వస్తున్న ఒక అఫీషియల్ లీక్ కాదు కానీ అది వస్తున్న పరిస్థితి. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే పోయి ఆడికి పోయి అశోక్ నగర్ లో 50 మందిని డంపు చేసి అక్కడ గొడవ చేస్తారు. ఫ్రీ బస్ ఇస్తామంటే పోయి ఆటో వాళ్ళని కొంత టీఆర్ఎస్ కనుకూలంగా ఉన్నాళ్ళని వాళ్ళని గొడవ చేస్తారు. మూసీ కాడికి పోతామంటే మేము అడ్డం పడతామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలను పెట్టి అట్లా చేస్తారు. మీరు పని చెయ్యంది మేము చేస్తాం రా నాయన అంటే ఇప్పుడు ముచ్చర్లో ఉంది దాదాపు వాళ్ళు ఎంత 14,000 పైచిల్పు నిమ్స్ ముచ్చర్లకు సేకరించారు. ఇట్లనే అడ్డుకున్నామా మేము? అవసరమైతే రైతుల పక్షాన కొట్లాడి కేసులు వేసినాం. అప్పుడు ఏమన్నాడు దామోదర నరసింహ గారికి, దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక ముఠా నాయకుడు మొత్తం ఇది చేస్తున్నాడు అంటే రైతుల పక్షాన్ని నిలబెడితే మేము ముఠా నాయకులం. మీరు ఇలా దాడులు చేసి రౌడీజం మాదిరిగా
ఇలా దాడులకు అధికారులనే, ఒక ఐఏఎస్ మీద దాడి జరిగిందంటే దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. అంటే ప్రభుత్వం ఈ రోజు వైఫల్యం చెందిందని మీలాంటి వాళ్ళు అంటారు. అంటే ఐఏఎస్ మీద రేపు రాయి తీసుకొని శ్రేష్ ఏమైనా అవ్వకూడదు అయితే, అంటే పోలీసు మేము మెతకగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం చట్టంలో ఉంది కదా సార్. ఎక్విజిషన్ అంటే గుంజుకోవడం, లాక్కోవడం కాదు, ప్రజల్ని ఒప్పించాలని. ఇప్పటికీ 4 times అక్కడ ఎక్విజిషన్ మీద రివ్యూ అయింది. వాళ్ళని అది సురేష్ అనే పిల్లగాడు ఇక్కడ ఎక్కడైతే ప్రభుత్వం సేకరించడానికి ఏర్పాటు చేసిన మీటింగ్ కాదని, అక్కడ రైతులు ఉన్నారని చెప్పి ఒక 5-6 వేల మంది ఉన్న కాడికి తీసుకుపోయి, అదొక మాప్ దగ్గరికి తీసుకుపోయి దాడి చేయించిన పరిస్థితి ఉన్నది. ఇది నా ప్రతిపక్షం వివరించాల్సిన తీరు ఇదేనా? ఇప్పుడు మేము ఎవరి కొరకు చేస్తున్నామండి? అది ఇలా ఫార్మా అంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, నిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, దామగుండం అంటే అది రాడార్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. ఇది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళు బేస్ వేసిన వాటిని, ఇలా గజ్వేల్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు భూమి సేకరించు సేకరించనీయ లేదా, సిరిసిల్లలో సేకరించనీయ లేదా, సిద్దిపేటలో సేకరించనీయ లేదా, ఇలా ముఖ్యమంత్రి ఓన్ కాన్స్టిట్యున్సీలో తను కూడా నేను మా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా, అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఎందుకు వచ్చేలో, చాలా మంది రైతులు కోర్టుల కేసులు వేసింది, అది అసైన్మెంట్ భూమి ఉన్నది, భూదాన్ భూమి ఉన్నది, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నేను కన్విన్స్ చేసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గ అభివృద్ధి కూడా చేస్తే ఇగో ఇట్లాంటి దాడుల సంస్కృతి ప్రొవోక్ చేస్తున్నారు. దీన్ని సమర్థిద్దామంటే సమర్థిద్దాం, దాని మాట చేసే పనులన్నేమో క్రిమినల్ పనులు ఉంటాయి. నేను రైతుల కొరకు పోతా, నేను వాళ్ళ కొరకు పోతా, ఇలా 1,000 కోట్ల రూపాయలు ఈ ఏది దీంట్లో ఏది హైడ్రాకి సంబంధించిన వాటిల్లో చెరువుల్లో మొత్తం ఆక్యుపై కోసం ఇచ్చింది కేటీఆర్ కాదా, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనకు తెలియదా? కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలు చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ప్రజల కొరకు అరెస్ట్ చేస్తామంటారు. మాకు తెలియదు ఇక ఏది వీళ్ళే అరెస్ట్ అయిండ్రు, ఉద్యమాల్లో పోయి జైల్లో పోయినారు, మేము పోలే. మేము ఎట్లా కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిన సంస్కృతి ఉంది, కానీ మేము అది పెట్టదలుచుకోలే. ఎప్పుడైతే ప్రాసెస్ లో ఎంక్వైరీలో వీళ్ళు ముద్దాయాలని తేలితే డెఫినెట్ గా అరెస్ట్ ఉంటాయి. అయితే అయితే దీంతో పాటు కులగణన గురించి కూడా మాట్లాడతారా? లేదు తర్వాత నేను ఒకటే నుంచి మాట్లాడుతున్నాడు కావాలి కూడా. ఇది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వంగా కులం కాలం పెట్టాము అని 2025 ఎన్యురేషన్ లో కులం కాలం పెట్టమని చెప్పి మేము ఇలా ఒక డిమాండ్ పూర్వకంగా రాహుల్ గాంధీ ఈ రోజు అన్ని రాష్ట్రాలు మేము పాలించే రాష్ట్రాల్లో కుల జనగణన తీసుకుంటున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వంగా ఒక రెజల్యూషన్ తీసినాం. పోయినసారి కేసీఆర్ గారు తీసినాక ఏదైతే జనగణన ఉందో అది సెన్సెస్ కు వ్యతిరేకంగా చేసిండు కాబట్టి అది డిస్క్లోజ్ చేయడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మేము అఫీషియల్ గా అసెంబ్లీలో రేపు రిజల్యూషన్ కూడా తీసి దాని కుల జనగణన ఎందుకు? ఓబీసీల నుంచి ఎస్సీ ఎస్టీలే కాదు, అగ్రవర్ణాల్లో పేదల ఆర్థిక స్థితిని కూడా బయటపడటానికి మేము చేస్తున్నాం. ఇది మోదీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక విధానం. దానికి బీజేపీ ఎట్లా స్పందిస్తుంది, లేదంటే ఎవరు మన టీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది? బీసీలకు మేము మోసం చేసినాం, బీసీలకు మేము ముఖ్యమంత్రి చేయలేదా అని అంటాడు మనవాడు కేటీఆర్. నేను అంటున్నా ఈ రోజు 1931 తర్వాత ఇప్పుడు కుల జనగణన కొరకు ప్రయత్నం జరుగుతుందా? దేశవ్యాప్త ఉద్యమం జరుగుతుంది, దానికి మీరు సహకరిస్తారా లేదంటే బీజేపీ ఎక్కొట్టే విధంగా బీజేపీకి అనుకూలంగా మీరు మారుతారా? ఇది మీరు తెలుసుకోండి. అంటే మీరేం అనుకోవద్దు, దయాకర్ గారు మాబోటి వాళ్ళని కూడా గత 50-60 ఏళ్ళుగా అంత ముందు కూడా తెలుసుకునే వాళ్ళను తెలుసుకున్నాం, తర్వాత 50-60 ఏళ్ళుగా చూస్తున్నాం కదా. ప్రతిసారి రిజర్వేషన్లు లేదా ఇంకోటి బలహీన వర్గాలు అంటారు, కానీ సీఎం పదవి ఇటువంటి వచ్చినప్పుడు మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సుమా, అగ్రవర్ణాల వారికే ఇస్తున్నారు ఏ రాష్ట్రం, అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో. అలాంటప్పుడు ఈ కులగణన ద్వారా మేము పలానా మెజారిటీ క్యాస్ట్కి పదవి ఇస్తాము అని చెప్పే ధైర్యం ఏ పార్టీకైనా ఉందా? నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ జనరల్ ప్రశ్న ఇది. సార్ మన పక్కన భూపేష్ బఘేల్ గారు చేసినాం కదా సార్, మన పక్కనే కదా ఛత్తీస్గఢ్ చెన్నీని అమరేందర్ సింగ్ తీసుకొని ఒక దళితుని చేసినాం కదా సార్. అవకాశం ఇప్పుడు ఇక్కడ కంపల్షన్ లో రేవంత్ రెడ్డి గారు చేసినారు, రేపటి రోజున ఓబీసీ కార్డు అనేది ఏం లేదు సార్. అవసరమైతే ఎస్సీలు కూడా కావచ్చు, ఎప్పుడు ఒకే సామాజిక వర్గం రెడ్లే అవుతారు అనే ఆలోచన కూడా ఉండదు కదా, రేపటి రోజున మార్పు కావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఇది ఒక సామాజిక అంశము దేశంలో కాదు. ఇప్పుడు మీరు కాదు సర్వే కులాన్ని వరకు పరిమితం అయితే అదో రకం, కానీ ఈ 75 అంశాలు ఏంటండి బాబు, ఒక్కొక్కళ్ళ దగ్గర 70 గంటన్నర అది కొంచెం మా బొట్టాళ్ళకి కూడా ఏంది ఇంతసేపు ఎట్లా అబ్బా అనే ఫీలింగ్ అయితే వస్తాం. చెప్పకుండా ఉండే హక్కు కూడా కలిగి ఉన్నారు సార్, చెప్పి చెప్పండి వాళ్ళు వివరాలు అడిగితే
కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలని కూడా చెప్పనక్కర్లేదు. వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాదు, మీరు మీ గవర్నమెంట్కి చెప్పండి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి, మీరు పంపించే సిబ్బంది చెప్పేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని దృష్టిలో ఉంచుకుని సింపుల్గా ఉండాలి సర్వేలు ఏమైనా సరే. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ గారు చేశాడు, అప్పుడు ఏం చేశాడు ఆయన? మేమంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నాళ్ళం, ఊళ్ళు వదిలి అర్జెంటు పనుల మీద వెళ్ళిన వాళ్ళం, వేలకు వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఏమైంది ఆ డేటా అంతా ఏమైందండి? కేసీఆర్ గారు చేసిన నిర్వాహకం అది తప్పు కదా? అప్పుడు అది అట్లా కాకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మరి ఆ డేటాను మీరు ఎందుకు వాడుకోలేకపోయారు అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు చేసేది అన్ని రకాలుగా రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా ఏ చట్టం ఏమన్నా చేశారా మీరు? చట్టం ఏం చేయలేదు. ప్లస్ ఈ మధ్య కదా మరి ప్రజాపాలన అని చెప్పి ఓ కొన్ని లక్షల దరఖాస్తులు తీసుకున్నారు, వాటి సంగతి ఏంటని అడుగుతున్నారు చాలా మంది. డెఫినెట్ గా రేపు అసెంబ్లీలో రిజల్యూషన్ అయితే సార్, ఎన్యూమరేషన్ అనేది రైట్ఫుల్ గా ఓబీసీల నుంచి కొంత డిమాండ్ ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు దానికి ఓబీసీల కొరకు చిత్తశుద్ధి ఉన్నది లేదు అనను నేను. దీనికి సహకరించండి. నందినగర్ని ఎందుకు అడ్డుకుంటుండ్రు? నందినగర్ ఎన్యూమరేటర్ మాత్రమే ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? అంటే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. అది మళ్ళీ అక్కడ కూడా వచ్చి కేటీఆర్ వైపు చేతులు చూపిస్తున్నాయి. మీరు అడుకోరి, టార్గెట్ కేటీఆర్ అనమాట. టార్గెట్ కేటీఆర్ రైట్. పవన్ హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. పవన్ గారు హలో, గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి. సరే, బేకర్ గారు అధికారం లేనప్పుడు బేకర్ గారు వేరు, ఇప్పుడు వేరు సార్ మాటల్లో. ఏమి మరి పార్టీ పరంగా మాట్లాడతారా లేకపోతే? ఎందుకు అంటే సార్, ఎందుకు అంటే సార్ ఏమంటున్నారు అంటే ఎవరు అరెస్ట్ చేస్తారు అన్నారు, ఎవరు అరెస్ట్ చేస్తారు అన్నారు, ఎగురుతున్నాడు అని అంటున్నారు కదా. మరి పొంగిలేటి గారు మీటింగ్ లలో చెప్తున్నారు, మన మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీటింగ్ లో చెప్పే కదా సార్, బాంబులు పేలుస్తామని చెప్పారు వాళ్ళు, బాంబులు పేలుస్తామని కూడా కదా. అప్పుడు అప్పుడు సార్కి తెలియదు కదా సార్ ఎవరు చెప్తున్నారు, ఆయన తెలవాలి కదా సార్. చెప్తున్నారు ఏముందిలే, ఇప్పుడు బాంబులు పేలుస్తాం అన్నాడు, బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ గారు అన్నారు, అయితే ఆయన రక్షించాడు ఇంకో పెద్ద నాయకుడిని. దానికి ఏమో జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అన్ని మామూలే. రైట్. ఇక ప్రేమేంద్ర గారు చెప్పండి, ఏమిటి ఈ లగచర్ల ఇష్యూలో? మరి రైతులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకని ఆయన అంటున్నారు కిషన్ రెడ్డి గారు. మరి కలెక్టర్ మీద దాడి చేస్తే కేసులు పెట్టకుండా ఎట్లా ఉంటారు? అలాగే కులగణనకు సంబంధించి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కొమ్మినేని గారు, మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. ముఖ్యంగా రైతుల విషయంలో గత ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా అట్లే వ్యవహరిస్తుంది, అందులో ఏం తేడా కనిపించదండి. వాళ్ళ భూసేకరణ అనేది ఒక సెంటిమెంటల్ ఇష్యూ, భూసేకరణ చేయొద్దని అనడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, అందరు చేస్తున్నారు. ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేయండి, ఒకటికి నాలుగు సార్లు మాట్లాడండి. రెండోది ఫార్మా ఇండస్ట్రీ పెడతామంటే ఫార్మా కోసం ఫార్మా సిటీ అనే పేరుతో 12,000 ఎకరాలు సేకరించిన తర్వాత దాన్ని మీరు ఇక్కడ ఎంత 1,000 ఎకరాలు అన్నారు, 2,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీకి కేటాయించింది కదా. ఫ్యూచర్ సిటీకి బదులు ముందు ఫార్మా కేటాయించవలసింది అవసరం ఉండే కదా. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు చాలా ఉంది. ఇంకేదేదో గిఫ్ట్ సిటీ, ఇంకేదో మీరు ఆడ ఈ గుర్రాలది అంటున్నారు, తర్వాత ఇంకేదో వేరే వేరే రకరకాల అక్కడ కూడా ఫార్మా పెడతామని మొన్న కొంతమంది అగ్ర కంపెనీలు వచ్చినాయని చెప్పి కూడా మాట్లాడింది. ఇదేదో అక్కడ పెట్టొచ్చు కదా, అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పెట్టాలనుకుంటే అది ఇంకా మాట్లాడి చేసి చేయవలసిన అవసరం ఉండే. ఇవాళ రైతులను అరెస్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, కానీ దాడిని తీవ్రం ఖండిస్తుంది. వాళ్ళు రైతులు కాదు, భూములు లేని వాళ్ళని చెప్తున్నారు కదా దయాకర్ గారు. నేనేమంటున్నా అంటే రైతులు ఎక్కడ కూడా అధికారుల పైన ఎప్పుడు కూడా దాడి చేసిన యొక్క సంఘటన లేదు. ఇందులో ఎవరైనా మిగతా వాళ్ళు వేరే శక్తులు ఉంటే ఉండొచ్చు, అది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ ఎవరా ఇది, ఎవరు ప్రేరేపితం తెలియదు. కానీ రైతులు మాత్రం దేశం మొత్తంలో రైతులు ఎవరు కూడా అధికారులను కొట్టడం, అధికారుల మీద దాడి చేయడం ఇటువంటి పని చేయలేదు. కాబట్టి రైతుల మీద కేసులు పెట్టొద్దు అంటున్నాం మేము. మిగతా వాళ్ళు ఎవరైనా మీరు దాడి చేసి ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి చేయండి. కానీ మా యొక్క పార్లమెంట్ సభ్యురాలు టీకేఆర్ నగర్ అక్కడికి వెళ్తారంటే, ఆమె కాన్స్టెన్సీకి వెళ్తారంటే కూడా వెళ్లకుండా ఆపేయడం అనేది అక్కడ ఏదో దాస్తున్నారనే యొక్క ఇది వస్తుంది కదా. పరామర్శించడానికి వాస్తవం ఏందనేది తెలియాలి కదా. కాబట్టి ఇండస్ట్రీస్కు వ్యతిరేకం కాదు, అధికారుల పైన దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ రైతుల పైన మాత్రం రైతుల పక్షాన మేము తప్పక పోరాటం చేస్తాం. మీరు ఫార్మానే పెట్టాలని అనుకుంటే వాళ్ళని ఒప్పించాలి, లేదంటే ఫార్మాకి ఇక్కడ డెడికేటెడ్ యొక్క ఏరియా ఉంది ఇప్పుడు అక్కడ. గత ప్రభుత్వం వేరే ఎందుకు పెడుతున్నట్లు అక్కడే పెట్టుండొచ్చు కరెక్ట్ అంటే ఆ నియోజకవర్గం డెవలప్ చేయాలని ఉద్దేశమా?
అక్కడనే అదొకటి, ఇంకా అక్కడనే ఇంకేనా వేరే రకరకాల అది మరి అభిప్రాయాలు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అవి ఏమిటి అనేది అది ప్రభుత్వం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. రెండో విషయం ఏంటంటే కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పాము. మీరు ఏ గణన అయినా చేయండి, కానీ దాన్ని ప్రభుత్వ పరంగా ఉపయోగించాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఓ పక్క మోడీ గారే తిడుతున్నారు కులగణన ఏంటి ఇదంతా రిజర్వేషన్ ఎగ్గొట్టానికేమో ఆయన తిడుతుంటే మీరేమో కులగణన మేము మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. అంటే మోడీ గారు ఎక్కడ కూడా కులగణనను వ్యతిరేకించలేదు, కానీ విభజన రాజకీయాలను వ్యతిరేకించారు. విభజించే యొక్క ప్రయత్నం మతపరంగా మిగతా పరంగా ముస్లింలకు రిజర్వేషన్ అని అరే అప్పుడు స్వతంత్రం అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏదైతే డిమాండ్ తీసుకొచ్చి పెట్టిందో దాని కారణంగా దేశ విభజన ఎట్లా జరిగిందో, మళ్ళీ అదే విధంగా ఒక మతపరమైన యొక్క రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం వల్ల అటువంటి యొక్క విభజన వస్తుంది అని చెప్పి విభజన రాజకీయాలు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అనేక రకాల యొక్క ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఎక్కడన్నా కులం పేరుతో ఎవరినైనా అది దాన్ని రిజెక్ట్ చేసిన యొక్క పరిస్థితి ఉందా? ఏదైనా ఇండ్లలో కానీ లేకపోతే రేషన్ లో కానీ లేదంటే ముద్రా లోన్స్ లో కానీ మైనార్టీలు పొందుతున్నారు. అందులో ఎక్కువ మంది మైనార్టీలు, తర్వాత బలహీన వర్గాల వాళ్ళు అందరు పొందుతున్నారు. కాబట్టి ఈడ ఏదైతే రాజకీయం కోసం నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. 42% డిక్లేర్ చేసే ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. ఇప్పుడు రేపు 25లో జనాభా లెక్కలు ఉన్నాయి. ఆ జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం ఏం గణన చేస్తుందో చూద్దాం కదా. వెయిట్ చేసిన తర్వాత మీరు చేయండి. ఇప్పుడు మీరు ముందే డిమాండ్ పెట్టింది కదా 42% ఇస్తాం మేము అని చెప్పి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కదా. ఏంటంటే మీరు ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు కూడా మరి మామూలుగా అన్యాయంగా మాట్లాడితే సుప్రీంకోర్టు ఏమో అడ్డం పడింది కదా, అది చేయటానికి వీల్లేదు, అట్లా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ పెంచుకోవడానికి వీల్లేదని చెప్పిన తర్వాత కదా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరేమో చేసేది ఎట్లా చెబుతారు? మీరు చేసిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా చేశారని మళ్ళీ మీరే అంటారా? ఇప్పుడు మరి అంటే వాళ్ళ అదేమన్నా అది కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగం తెలవని పార్టీ. వాళ్ళ హామీ ఇవ్వటం కూడా నేనేమి అది కూడా రాజ్యాంగం సంబంధం లేకుండా ఇచ్చినట్లే, తీర్పులతో సంబంధం లేకుండా. ఒక పుస్తకం ఊపుతాడు కదా ఖాళీ పేజీల పుస్తకం రాజ్యాంగం అని చెప్పి, అసలు రాజ్యాంగాన్ని కాకుండా వట్టిదాన్ని అదే కంత మోసం ఉంటే రాజ్యాంగం లేకుండా ఇది రాజ్యాంగం అని చూపెడుతున్నాడు అంటే దాని రాజ్యాంగం వల్ల వాళ్ళు చెప్పే మాటలు కూడా అవే గ్యారంటీస్ అని. ఇవాళ 6 గ్యారంటీస్ అన్నారు. ఏవి? రైతులకు రైతు భరోసా ఇచ్చారా, తర్వాత కౌలు రైతులకు ఇచ్చారా, తర్వాత 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తామన్నారు ఇచ్చారా, 2,500 మహిళలందరికి ఇస్తామన్నారు ఇచ్చారా, తర్వాత ఫసల్ బీమా యోజన అన్నారు, తర్వాత రైతు బీమా అన్నారు. ఇవన్నీ ఏమైనా అంటున్నాను నేను అనేది ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే ఇవి. ఇలాంటి ఏవో గొడవలు సృష్టించడం, బీఆర్ఎస్ ను మేము కొట్లాడుతున్నట్టు లేదా పాతలు, తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే దయాకర్ గారు చెప్పాలి, నేను అనేది అవినీతి విషయంలో మేము చాలా పర్టికులర్ గా ఉన్నాం. మమ్మలను ఇక్కడ సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి కోరిన వ్యక్తి, వాళ్ళ సిబిఐ విషయంలో రావడం విషయంలో ఆయన ఏం మాట్లాడడం లేదు. తర్వాత భారతీయ జనతా పార్టీ అవినీతి పైన మళ్ళీ చర్యలు తీసుకుంటలేదంటారు. ఇదేం ద్వంద్వ విధానాలు కదా. ఇవాళ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా గవర్నర్ గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళ వాదన. వాళ్ళేమో మరి పొంగులేటి గారి మీద ఈడీ దాడి చేశారు కదా, దాని సంగతి ఏం చేశారు? అలాగే రేవంత్ రెడ్డి గారి మీద అమృత్ అనే స్కీమ్ మీద ఆరోపణలు చేశారు, వాటి సంగతి ఏం చేశారని వాళ్ళు అంటున్నారు. ఇదంతా బలా 3 స్తంభాల ఆటలాగా ఉందా, 4 స్తంభాల ఆట బదులు? నేనేమంటున్నా అంటే దేని దానికి చట్టం తప్పక తన పని తాను చేసుకొని పోతుంది. హైకోర్టు విషయం హైకోర్టు ఉంది ఇక్కడ. మీరు ఎవరి మీద కనుక మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి వాటిని పెట్టండి, పెట్టి తర్వాత ఇది చేయండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగాలంటే హైకోర్టు అన్న డైరెక్షన్ ఇవ్వాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్న కోరాలి. ఈ రెండు జరగడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయొచ్చు చాలా సందర్భాల్లో తెలిసింది, కానీ అది కేంద్రం నిజంగా ఉంటే చేయాలి, నిజంగా లేకపోతే చేయకూడదు. నేనేమంటున్నా ఆధారాలను బట్టే ఉంటది కదా. ఇప్పుడు రాజకీయంగా అందరం ఎన్నైనా మాట్లాడొచ్చు. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, కేటీఆర్ గారిని ఈ 2 కేసుల్లో ఇరికించనండి లేదంటే తప్పు చేశారనండి, ఎట్లనే కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
అంటే అది ప్రభుత్వానికే తెలియాలి, మనకు ఎలా తెలుస్తుంది. కానీ కొన్ని విషయాలలో నువ్వు కొట్టు నేను ఏడుస్తాను, నేను ఏడుస్తాను కొట్టు అనే టైప్ లోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తప్పితే వాటిని ఏదో పెద్దగా మనం సీరియస్ ఎందుకు అంటున్నానంటే ఒక్కటే విషయం చెప్పేస్తాను నేను. మీరు చూశారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అయిపోయింది కథం, మూసేస్తున్నాం అన్నారు, ఏమైపోయింది. తర్వాత కాళేశ్వరం ఉంది, ఏమన్నా వచ్చేసిన తర్వాత విద్యుత్ కొనుగోలు జరుగుతున్నాయి, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఇప్పుడు జరగడం అంటే ఈ ప్రభుత్వ కాలం అయిపోతుంది నేను చెప్పేది. కాబట్టి సీరియస్ గా గనుక ఉండి ఉంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక కేసులో ఫోన్ ట్యాపింగ్ అయితే చాలా మీకు ఆధారాలు వచ్చినాయి కదా. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, తీసుకోలేదు. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మళ్ళీ దేవేంద్ర ప్రసాద్ గారికి టైం ఇవ్వాలి. కొలగణని వ్యతిరేకించే వాళ్ళు ద్రోహులు అని అంటున్నారు, మీరు ఎటువైపు ఉంటారు? నేను ఒకటే, అసలు కుల గణన విషయంలో కానీ కులాలకు కానీ వాళ్ళు ఏమన్నా మేలు చేస్తే దాని గురించి మాట్లాడాలి. మీరు చెప్పిన మాటే కదా, 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ముందు ఇచ్చినాక అప్పుడు మీరు మేము ద్రోహులం కాదు అని చెప్పి నిరూపించుకున్న తర్వాత వేరే వాళ్ళం మాట్లాడండి. ముందు ఈ చేయకుండా వెళ్ళి మాట్లాడితే ఎట్లా? రైట్, రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. ఈ రెండు అంశాల్లో కేటీఆర్ గారిని జైలు పంపే పరిస్థితుందా, ఆయన నేను ఏదైనా సరే ఎదుర్కొంటానని ఆయన అంటున్నారు. ఇంకోవైపు ఏమో కులగణన ఎదుర్కొంటే ద్రోహులని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సీఎం గారు, మీరేమంటారు? అందరికి నమస్తే. నమస్తే సార్. అది కులగణన చేయొచ్చు సార్, తప్పలేదు. కానీ మన ఇక్కడ గవర్నమెంట్ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది సార్. ఏమండి, ఏమంటారు? గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం మెయిన్ ఇష్యూ అయిపోయింది సార్, మన సీఎం గారు కావచ్చు గవర్నమెంట్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కులగణన కావచ్చు, మూసీ కావచ్చు, లేకుంటే ఫార్మా కావచ్చు, ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి చేస్తారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం, అవన్నీ చెప్పి జనాలు సెన్సిటైజ్ చేయాలి. చెప్పారు కదా, సీఎం ప్రెస్ మీట్ ఒకసారి చూపించండి మంచిగా. ఏ ఇష్యూ మీద లేదు, మొత్తం ఇష్యూ అయిపోయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, అడ్డుపడుతున్నారు అంటే అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు జనాలు వాళ్ళు. సరే, మీరేమంటారు, కులగణనకి సమర్థిస్తారా లేదు, దాంట్లో ఉన్న లోపాలు ఉన్నాయని చెప్తారా? దాంట్లో లోపాలు చాలా ఉన్నాయి సార్, ఎందుకంటే ఇవాళ రేపు డేటా మోడర్న్ డేస్ లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా మొత్తం తీసుకెళ్లి ఒక 4-5 కోట్ల మంది డేటా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాం మనం, దాన్ని ఎవరు చేస్తారు ఏంటి అసలు, ఇది అందరి ఆధార్ కార్డులు దాంట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి, పిల్లలు వర్క్ చేసి చేయండి పర్లేదు. ఇప్పుడు ఒక అందరి కాదు, అందరి ఆధార్ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, దాంతో డేటా మొత్తం జరిగిపోతుంది. ఫైనల్ గా గవర్నర్ గారు అనుమతి ఇస్తారా ఎవరా కేటీఆర్ గారి ఇష్యూలో? గవర్నర్ గారు అనుమతి అని పూర్వపరాలను చూసి గవర్నర్ గారు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటా అనుకుంటున్నా సార్. ఒకవేళ ఆయన కూడా మన అంటే వీళ్ళు టీఆర్ఎస్ చెప్పినట్టు బీజేపీ కాంగ్రెస్ ఒకే అనుకుంటే మాత్రం అలా చేస్తాడు ఆయన. ఆయన విచక్షణ ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్ గా దాంట్లో పూర్వపరాలను చూసి చేస్తాడు. ఇంకోసారి చిన్న సార్, ఇంకోటి ఫార్మా సార్, ఫార్మా విలేజెస్ అనే కాన్సెప్ట్ చాలా తప్పు సార్ అది. ఎందుకంటే ఫార్మా విలేజ్ అనేది చాలా పొల్యూషన్, మళ్ళీ విలేజెస్ అనేది స్కాటర్ చేసుకొని మనం ఇండస్ట్రీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది? 15,000 ఎకరాలు తీసుకుని పెట్టారు, దానికి ఆల్రెడీ తీసుకున్నారు కదా అంట, పొల్యూషన్ లేకుండా చేద్దామని చెప్పేసి దానికి ప్లాన్ ఉంది. అక్కడ ఒక సెంట్రలైజ్ లో పెట్టండి, ఒక దగ్గర పెట్టండి. దయాకర్ గారు నా విషయాల మీద అడుగుదాం. అవినాష్ గారు బోడుప్పల్. అవినాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి అందరికి నా నమస్కారాలు. నా పేరు అవినాష్ కుమార్, నేను ఫిర్యాది కూడా బోడుప్పల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. అయితే మాకేంటనంటే ఇది కులగణ దగ్గర నుంచి మాకు నిన్న దాని రెస్పెక్టివ్ పర్సన్స్ వచ్చారండి. వచ్చి నార్మల్ గా వాళ్ళు డీటెయిల్స్ అడగడంతో పాటు మా మీకు ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, లైక్ మీరు లోన్ ఎంత తీసుకున్నారు, మళ్ళా డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, మీకు ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఈ డీటెయిల్స్ అడుగుతున్నారండి. కానీ అది కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కదండి, బట్ అవన్నీ రివీల్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది అనేది అర్థం కాలేదు. కావాలంటే బ్యాంకులు వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడిగితే ఆదాయ వివరాలు ఇస్తారు. మధ్యలో మరి ఈ పేద మధ్య మిడిల్ దిగువ మిడిల్ మధ్య తరగతి వాళ్ళకి అనుమానం వస్తుంది, మాకు వచ్చేయని కట్ చేస్తారేమో అని అనుమానం. ఎగ్జాక్ట్లీ అది కూడా. ఇప్పుడు మేమైతే ప్రైవేట్ ఎంప్లాయీస్, మేమేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మేము కాదు. కానీ ఆ డేటా అంతా మేము ఈవెన్ మా పర్సనల్ మా కంపెనీస్ లో మేము చేసేటప్పుడు కూడా నా రెస్పెక్టివ్ ఎంప్లాయీ కూడా నా సాలరీ తెలియదు. బట్ అలాంటిది మేము అన్ని రివీల్ చేయాలి అని అంటే మాత్రం అది అంటే చెప్పారు కదా దయాకర్ గారు, మీకు ఇష్టమైన చెప్పండి లేకపోతే లేదని కూడా అంటున్నారు ఆయన. అవునా, ఏమన్నారు అంటే నాకు తెలియదు, జస్ట్ ఇందాక నేను టీవీ చూస్తుంటే దాని గురించి డిస్కషన్ వస్తుంటే ఒకసారి క్లారిఫికేషన్, ఎందుకంటే ఎవరినైనా అడిగినా కూడా తెలియదు కదా.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం దేవి ప్రసాద్ గారు మాట్లాడడానికి ముందుగా ఒక్కసారి దయాకర్ గారు సంక్షిప్తంగా దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? ప్రజల్లో ఈ అనుమానాలు అయితే వస్తున్నాయి సార్. ఇప్పుడు సంపద పంపిణీ ఎట్లా జరిగిందని తేలాలి అంటే డెఫినెట్ గా ఎకనామిక్ కాలం ఉండాలి. లేదు నేను చెప్పను చెప్పలేను అని అంటే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పకున్నా అది దాంట్లోనే ఉంది కదా. ఈ 75 అంశాల్లో ఒక ఆయనకు ఆస్తి లేదు, ఆస్తి లేదని చెప్తాడు కానీ ఉన్నదని చెప్తాడు. అట్లనే నేను ఇది చెప్పలేను, ఇది కొన్ని కారణాల వల్ల చెప్పలేనని కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి అసలు దీనికి ఒక రెండు అంశాలు పెట్టేసి అసలు కుల జనగణనే వద్దు అనేది ఏదైతే కులగణన వరకే పరిమితం అయితే పోయేది కదా. ఈ బ్యాంక్ అకౌంట్లు, ఆదాయం, ఇంటి స్థలం విస్తీర్ణం ఎంత అయింది సార్? ఇంటి స్థలం విస్తీర్ణం మీకు మున్సిపాలిటీలో పంచాయతీలో దొరుకుద్ది కదా సార్. నేను ఏమంటా, ఒక వ్యక్తి లేదంటే ఒక 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 సామాజిక వర్గం యొక్క అభివృద్ధి అనేది తేలాలంటే ఎట్లా తెలుసు సార్? ఒక ఓబీసీలు ఇప్పుడు ఒక 50% మంది ఉన్నారు, దాంట్లో ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళు ఎంతమంది అని తెలుసుకోవాలంటే చెప్పాలి కదా. అది ఒక 10% మంది ఉన్నారు, ఇప్పుడు 40% మందికి లేదు అనుకుంటే మనం ఆర్థిక సామాజిక రాజకీయ దాని గురించి ఎంత ఉందో తేల్చి అఫీషియల్ ఉండాలి. అయితే ఇప్పుడే ఒక మిత్రుడు ఎవరో చెబుతున్నారు, అట్లా ఇప్పుడే ఒక మిత్రుడు ఎవరో చెబుతున్నారు ఈ ఎన్యూమరేటర్లు అంటే ఆదాయం గురించి చెప్పపోతే ఇది ఎక్కడ గొడవ అని వాళ్ళ తోసింది రాసుకుని వెళ్తున్నారంట. అది మరి ప్రమాదం, అది మరి ప్రమాదం అవుతుంది. జాగ్రత్త, మిమ్మల్ని అడగనక్కర్లేదు సార్. ఆదాయం కావాల్సింది పక్కవాళ్ళని అడిగినా కూడా ఏంది వాళ్ళ ఆర్థిక స్థితి అని చెప్తారు. పక్కాళ్ళు ఎవరు చెబుతారు సార్? సిటీస్ లో పక్కాళ్ళకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఏదైనా ఆ విషయాల్లో ఒకటి రెండు సార్లు మా బోటి వాళ్ళు మీరు ఏం చేసినా అభ్యంతరం పెట్టడం కానీ కొంచెం మీరు జాగ్రత్త పడితే మీకేం మంచిది అని చెబుతాం. అందుకంటే నేనేమంటున్నా అంటే మీరు ఆర్థిక అంశాలు దాచుకుంటే దాచుకోండి. సమస్య మీ స్థితిగతులు తెలుసుకోవడానికి చేసే తప్పితే మీ మీద ఎంక్వైరీలు చేసి ఉన్న పథకాలు ఇస్తానికి కాదని మాత్రమే చెప్పగలను. రైట్, రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, కొంగేని గారు. నమస్కారం సార్. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ బీజేపీ వాళ్ళు కానీ కొంచెం బీఆర్ఎస్ మాటలు అయితే వినలేదు సార్ ఇప్పటివరకు. వీళ్ళిద్దరు మాటలు బట్టి అధికారుల మీద దాడి చేయడాన్ని ఏ ఒక్కరు కూడా క్షమించారు సార్. కానీ పుంగనూరులో ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు తన్నండి, తరమండి, కొట్టండి, నరకండి అనే పదాలు వాడుతూ హింస పెట్టిన రోజు ఏపీలో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ గాని సిపిఎం సిపిఐ ఏ పార్టీ కూడా దాన్ని పూర్తిగా ఖండించలేకపోయింది సార్. అది ఒక దాన్ని ఎవరు క్షమించారు సార్? అధికారులను ఒక దాడి చేస్తే ఎవరు క్షమించారు? ఇంకొక విషయం సార్, అవినీతి పైన కూడా మాట్లాడుతున్నారు సార్. అవినీతి చేస్తే జైల్లో పెట్టద్దా అని దయాకర్ గారు మాట్లాడేందుకు సంతోషం. కానీ అదే పక్క రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ లో ప్రూవ్డ్ కేసు 370 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని అందరికీ తెలుసు. విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో కూడా బీజేపీ వాళ్ళు పెద్దగా ఆ విషయాలు ప్రస్తావించరు. కొన్ని అంశాల్లో అయితే ఏపీకి సంబంధించిన అంశాల్లో బీజేపీ కాంగ్రెస్ టిఆర్ అది మన ఇంకోటి ఏంటి తెలుగుదేశం సిపిఐ కొంత ఇప్పుడు కాస్త మారింది వాళ్ళ ప్రత్యేకించి కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశంలు కలిసిపోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఉంటుంది, కానీ అక్కడ ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉంది. అయినా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు మాట్లాడరు, తెలంగాణ బీజేపీ వాళ్ళు మాట్లాడరు. చాలా తమాషా నడుస్తుంది. ఇంకొక విషయం సార్ ఇక్కడ 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి మన ఐటీ శాఖ డైరెక్ట్ గానే పేపర్ నోట్ ఇచ్చింది సార్. బీజేపీ మన తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యలో జరిగిన అవినీతి బీజేపీతో కలిసిపోయిన తర్వాత ఇంకా కేసీఆర్ ఉంటది పోండి. అది అప్పుడే బీజేపీతో కలవనప్పుడే ఆయన ఏం చేయలేకపోయారు. కాబట్టి అది నేనైతే ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకుంటా. బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి మనం ఆ విషయంలో. రైట్, నా బాధ ఏంటంటే సార్ ఇప్పుడు మీడియా వీళ్ళు వచ్చేసి ప్రెస్ లో కూర్చొని మీడియాలో డిబేట్ లో కూర్చొని అన్ని స్టేడియంగా అట్లా కాదు, తప్పు అట్లా అనకూడదు. వాళ్ళ పార్టీ విధానాలు చెబుతారు, దానికి మనం ఏం చేస్తాం. రైట్, దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారు అరెస్టు ఖాయమా, ఏంటి ఆ పరిస్థితి కనపడతా ఉందా, గవర్నర్ నాడు ఉందంట, కులగణనకు సంబంధించి కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ముందుగా కేటీఆర్ అరెస్ట్ మీద, అది మీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీ పార్టీ యాంగిల్లో దాని గురించి మాట్లాడండి. గుడ్ మార్నింగ్, నమస్కారం దయాకర్ గారికి, మిగతా మిత్రులకి, అలాగే వీక్షకులకి, సాక్షి వీక్షకులకు అందరూ కూడా శుభోదయం.
దయాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే సమస్య ఉండకపోయేది. అంతేనా? చాలా స్పష్టంగా మా దయాకర్ ఏం చెప్తుంటే, అదే ఉదయం నుండి వచ్చిండు కాబట్టి బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసు కాబట్టి, రైతుల బాధలు తెలుసు కాబట్టి, రైతుల ఆక్రోషం తెలుసు కాబట్టి దయాకర్ గారు రైతుల మీద ఒక కేసు ఉండదు అని చెప్పిండు. కానీ జరుగుతున్నది ఏంది కొమ్మినేని గారు, ఇవాళ 50 మందిని సంగారెడ్డి జైలుకు పంపించదు. ఇక్కడ ఉంటే ములాఖత్కి వస్తే డబ్బులు ఖర్చు అయితే వాళ్ళకని, డబ్బులు ఖర్చు కాకుండా ములాఖత్ చేసుకుంటారని అనుకొని ఇవాళ సంగారెడ్డి జైలుకు పంపించదు. జైల్లో ఉన్న వాళ్ళని చూడడానికి కూడా ఇవాళ ఆర్థిక భారం మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది. దయాకర్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, రైతులు పడ్డోళ్ళందరూ రైతులే, ఎవరు రైతులు లేకుండా లేరు. కొమ్మినేని గారు ఎవరో ఒక్కరైతే ఎన్పిఎన్ చేయండి, అటువంటి ఎవరైనా ఉంటే శిక్షలు చేయండి, దానికి ఏమి ఎవరం కూడా ఆబ్జెక్షన్ చెప్పం. కానీ ఇవాళ రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇవాళ ఏం చేసినారు రైతులు, ఏం పాపం చేశారు కొమ్మినేని గారు? ఇవాళ ఫార్మాసిటీ మా గ్రామానికి వస్తుంది, కాలుష్యం అవుతుందని ఇప్పుడు కాదు కొమ్మినేని గారు, గత 6 నెలలుగా దయాకర్ గారికి తెలుసు, ప్రేమేందర్కి తెలుసు, 6 నెలలుగా ఆ గ్రామాలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఇటువంటి ఆందోళనలు అడపా దడపా జరుగుతున్నాయి. ఇటువంటి ఆందోళనలు అంటే ఇంత సీరియస్ ఆందోళన కాకుండా వాళ్ళందరూ కూడా అందరిని కలిసిండ్రు కొమ్మినేని గారు. తెలంగాణ భవన్కి వచ్చి కలిసిండ్రు, గాంధీ భవన్కి వచ్చి కలిసిండ్రు, బీజేపీ దగ్గరికి పోయినరు, ఇక ఆ బ్రదర్స్ అందరినీ కూడా కలిసిండ్రు, బ్రదర్స్ దగ్గరికి పోయి వేడుకున్నారు మీరు చెప్పండి అది. కానీ ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. పైగా అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు మమ్మల్ని బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా రైతులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసి, కాబట్టి ఇటువంటి సందర్భంలో ఫార్మాసిటీ అనేటువంటిది 14,000 ఎకరాలు సేకరించి పెట్టిండ్రు. అక్కడ ఈటీపీలు కానీ మిగతాయి కానీ అన్ని ఫార్మా ఇండస్ట్రీ ఒక దగ్గర ఉంటే పొల్యూషన్ ను ఎట్లా కంట్రోల్ చేయగలమో, ఎట్లా మానిటరింగ్ చేయొచ్చు అనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని వదిలిపెట్టి ఇవాళ జైరామా దగ్గర డ్యాలపే మండలంలో డప్పూర్ లాంటి విలేజ్ లో కొమ్మినేని గారు అక్కడ కొత్తిమీర పుదీన వేసుకొని 6 ఎకరంకు సంబంధించినటువంటి రైతులు ఇవాళ ఒక్క 1 ఎకరం పోతే జీవితమే పోయినట్టు కొమ్మినేని గారు. కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారంటే దయచేసి కనికరించండి, ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించినటువంటి విషయంలో మాకు సహాయం చేయండి అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ వేడుకోవడాన్ని ఆగ్రహంగా చూసేటువంటి పద్ధతిని మారాలని మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తాం. రెండవది, కేటీఆర్ గారు ప్రిడిక్ట్ చేస్తున్నది కాదు కొమ్మినేని గారు అరెస్టు, మేము అరెస్ట్ చేస్తామని బాహటంగానే మంత్రులు ప్రకటిస్తున్నారు. వెంకటరెడ్డి గారు ప్రకటించారు, ప్రభాకర్ గారు ప్రకటించారు, ఆయన ఏమో సీఓలు పోయి మూసీ గురించి మీరు చూసిరండియా, మూసీ ప్రక్షాళన గురించి పునరుజ్జీవనం గురించి ఏమంటే అక్కడ బాంబులు వేస్తే అని పొంగులేటి గారు చెప్పింది. ఇవన్నీ చూస్తా ఉంటే మేం ప్రిడిక్ట్ చేసింది కాదు, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ప్రశ్నించిన అందరినీ అరెస్ట్ చేస్తుంది అనేటువంటి అవగాహనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, 4 నెలల కిందనే ఇక్కడ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో వికారాబాద్ మన చంగిచర్లకు సంబంధించి, అక్కడ ఒక 4 నెలల కిందనే ఒక కాంగ్రెస్ నాయకుని ఇంట్లో నిర్బంధించారు కొమ్మినేని గారు. దయచేసి మీరు ప్రభుత్వానికి చెప్పండి ఈ విషయం చేరవేయండి అని అందరు కూడా చెప్తే పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలిపారు. 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఆర్గనైజ్డ్ గా చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు పరిశీలనకు తీసుకోకపోవడం వల్ల కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు, వారికి టైం లేకుంటే ఇంకెవరైనా పిలిచి మాట్లాడవచ్చు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్య డెఫినెట్ గా ఏమైనా ఇండస్ట్రీలు రావాలంటే రైతులతో మాట్లాడి ఒక కనీసం 50% మందినో 60% మందినో 70% మందినో కన్విన్స్ చేసి మిగతా వాటిని ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా ఇక్కడ జరగనటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కేటీఆర్ గారు నిన్న మా నరేందర్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి రైతులు ఫోన్ చేస్తే మాట్లాడతారు, మీరు ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడినారు, అన్నిసార్లు మాట్లాడినారు, నిన్న రిమాండ్ లోనేమో ఒకటని వచ్చింది, రిలీజ్ చేసేటప్పుడేమో 82 అని దానికి చెప్పారు. అంటే ఒక్క రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ ను, నరేందర్ రెడ్డి గారిని అక్కడ ప్రజాప్రతినిధులు ఇండక్ట్ చేయాలి, ఈ కుట్రలో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది బైనాక్యులర్లతో ఎతుకుతున్నారు, ఏమి దొరకలేదు, ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆల్రెడీ అట్లాగే ఫార్ములా రేసింగ్ దాంట్లో గవర్నర్ గారికి లెటర్ కూడా పంపించేశారు కదా వాళ్ళ ఫైల్. ఇప్పుడు కొమ్మినేని గారు ఈ విషయంలో కూడా వాళ్ళే చెప్పారు కదా, మేము గవర్నర్ అనుమతి కోసం వేడి చేస్తున్నాం, అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తామని.
కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండు 54 కోట్ల రూపాయలకు సంబంధించి హెచ్ఎండిఏలో ఉండేటువంటి ప్రొసీజరల్ ప్రకారం అది అవసరం. హెచ్ఎండిఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రిగా నేను వైస్ చైర్మన్ గా ఉంటాము. ఆ సందర్భంలో 54 కోట్లు చేసిన మాట వస్తాం, అధికారులు తప్పేం లేదు, ఇలా మా ఆదేశాల మేరకే వాళ్ళు ఇచ్చిందని చెప్పి చాలా ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోడు. మీరు చెప్పండి, నేను కూడా విన్నాను కేటీఆర్ గారు చాలా ధైర్యంగా కరెక్ట్ ఎస్ నేను నా డెసిషన్ అని చెప్పడం బానే ఉంది, అది బానే ఉంది. దాంతో పాటు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి అది ఉపయోగపడింది అన్నది కూడా వాస్తవం. మరి దాంట్లో అవినీతి జరిగిందా లేదా అన్నది వాళ్ళు ఒక్కొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కొక్క విజన్ ఒక్కొక్క రకంగా ఉంటది. కొమ్మినేని గారు డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకునే అన్ని తప్పులే అంటే 5 ఏళ్ళు జైల్లో 5 ఏళ్ళు అధికారంలో 5 ఏళ్ళు జైల్లో 5 ఏళ్ళు అధికారంలో ఉండాల్సిందే. ఇప్పుడు మేము ధనయజ్ఞం అన్నాం రాజశేఖర్ రెడ్డిది, మేము మా తర్వాత మేము కాళేశ్వరం అన్నాం, కాళేశ్వరం మంచిది కాదంటుంది, ఇప్పుడు ఇంకోటి అంటుడు. అంటే ఇక ప్రతికార పాలన తప్ప ప్రజా పాలన ఉండవా కొమ్మినేని గారు? ఇక రోజు రోజు ప్రతికారం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా తెలంగాణ చాలా బెటర్. ఆంధ్రలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది, అక్కడ అసలు ఎప్పుడు ఎవరి మీద కేసు పెడతారో తెలియదు. కాబట్టి కొమ్మినేని గారు డెఫినెట్ గా ఈ మీరు గవర్నర్ అనుమతి తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా, నాయకులు ఏం చేస్తారు, చేయండి, కోర్టులు ఉన్నాయి. దానికి గవర్నర్ అనుమతి ఎందుకు కొమ్మినేని గారు? ఇప్పుడు ఆయన మంత్రి కాదు కదా. పర్టికులర్ యాక్ట్ ప్రకారం అప్పుడు చంద్రబాబు గారి కేసు అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంతవరకు తేల్చలేదు, అది వేరే విషయం. అప్పుడు కూడా అదే ఇష్యూ మీద పెండింగ్ ఉంది, అది 2017 తర్వాత 2018 తర్వాత అనుకుంటా. ఆ 2018 తర్వాత వచ్చిన కేసులు ఏవైనా సరే గవర్నర్ పర్మిషన్కి వెళ్ళాలి మంత్రులు ముఖ్యమంత్రి మీద అన్నది ఆ రోజు ఉన్నటువంటి యాక్ట్ అది. కాబట్టి కొమ్మినేని గారు వారు ఆమె చేసే చేయండి, కానీ రైతులకు రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా విడుదల చేయాలని మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. రెండోది కులకరణ గురించి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు, నేను దయాకర్ రిఫరెన్సే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నా, ఇవాళ దయాకర్ గారు చెప్పాను మీకు చెప్పే అధికారం ఉంది అన్నారు. దేశద్రోహులు అని చెప్తున్నారు కదా, కులగణనకు సహకరించకుంటే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది కొమ్మినేని గారు, మీ మతం చెప్పాల్సిన అవసరం లేదు, కులం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు సంబంధించినటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఎవరు అడిగినా చెప్పనక్కర్లేదని సుప్రీంకోర్టులో హైకోర్టులే తీర్పిచ్చిన, ఇవాళ వాళ్ళే దేశద్రోహుల కొమ్మినేని గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సంయమనంతో ఎట్లా మాట్లాడాలంటే ఇవో మేము ఎందుకు చేస్తున్నాం, పర్పస్ ఏంది, మీరు 42% అని చెప్పి అందులో పెట్టుకున్నారు, 42% ఉందో లేదో మీకు తెలియదు, అందులో జన కులగా ఎంతమంది ఉన్నారో మీరు 42 అని ఆల్రెడీ కమిట్ అయ్యారు. 45 కావచ్చు బీసీలు, 42 ఎందుకు రావాలి కొమ్మినేని గారు? బీసీలు 50 ఉంటే 50 రావాలి, 60 ఉంటే 60 రావాలి, 35 ఉంటే 35 రావాలి. కానీ ఇవాళ మీరే 42 అని పెట్టి ఇలా ఫిక్స్ అయిపోయి సంక్రాంతి లోపల మేము దాన్ని చేస్తామని చెప్పి ఇలా 64 ప్రశ్నలు వేసి ప్రజల దగ్గరకు వచ్చి రకరకాల ఇరిటేషన్ ప్రశ్నలు, ఇప్పటికే మేము ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినాం, మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు, ఇట్లా మాకు సంబంధించిన ఏవి రాలేదు, రానప్పుడు ఇంకెందుకు ఇవ్వాలి, ఒకవేళ ఇస్తాం ఇక్కడనే కార్డు ఇచ్చుకోని ప్రజలు అడుగుతున్నారు, దీనికి సమాధానం చెప్పాలి. కులగణన నిజంగానే కులగణన ఉంటే మతం కులం అడగండి, చెప్పనోళ్ళు చెప్పలేరు అనుకోండి, ఉన్నోళ్ళ మీద మీరు ఆధారంగా చేసుకొని చేయొచ్చు కదా. ఇన్ని ప్రశ్నలు ఎందుకు కొమ్మినేని గారు? మళ్ళీ మీరు ఈ ప్రశ్నలు మేము ఇచ్చిన దాని మీద మీరు రేపు ఇస్తారా సర్టిఫికెట్లు, ఇస్తారా ఇన్కమ్ సర్టిఫికెట్లు? ఈ విషయంలో మీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో కూడా అడావుడు అడావుడిగా ఒక్క రోజులో పెట్టి జనాన్ని సాగొట్టారు, అది చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరి ఆ డేటా అంతా ఏమైపోయిందో తెలియదు, ఇప్పుడు మళ్ళీ కొత్త డేటా. కొమ్మినేని గారు అప్పుడు చేసింది కులగణన కాదు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అదే. కానీ నేను ఏమంటున్నా అప్పుడు చేసినటువంటి ఏదైతే ఉందో దేవి ప్రసాద్ గారు దాన్ని ఎందుకు ప్రకటన చేయలేదు? అడగండి ప్రేమేంద్ర గారు, అడగండి ప్రేమేంద్ర అన్న. ఇప్పుడు మీరు కొట్టండి గూగుల్లో కేసీఆర్ సమగ్ర సర్వే అని కొట్టండి, మొత్తం మీకు ఎన్ని కుటుంబాలు ఎన్ని మీ ఎంత అన్ని వస్తాయి, ప్రతి కలెక్టర్ దగ్గర. అరే నేను ఇప్పుడు కొట్టండి నా ముందు, ఒకవేళ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తా. మీరు కొత్త ముద్దే చెప్తున్నారు, అధికారికంగా కాదు 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 మన దేవి ప్రసాద్ గారు ఆ విషయం అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? ఆ సర్వే వల్ల ఏం ప్రయోజనం జరిగింది? ఆ సర్వే వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన అదనపు బెనిఫిట్ ఏమిటి? ఇప్పుడు నేనేమంటున్నా కొమ్మినేని గారు, అప్పుడు తీసుకున్నటువంటి సంఖ్యాధారంగా బడ్జెట్ లో ఏ వర్గాలకు ఏం కేటాయించాలనేటువంటి అంశం మీద
ఒక అవగాహనతో, ఆ అవగాహనతో బడ్జెట్ లో మేము కేటాయింపులు చేసినాం. బీసీలకు ఏం కేటాయింపులు చేయాలి, ఎస్సీలకు ఏం కేటాయించాలి, దళిత బంధు లాంటి స్కీమ్లు ఎందుకు వచ్చినాయి కొమ్మినేని గారు, దళితులు ఎట్లా ఉన్నాయి మీరు ముంచుకున్నారు అంటున్నారు చాలా మంది. ఆ స్కీమ్ పెట్టి మీ కొమ్మ మీరు ముంచుకున్నారు, ఎందుకంటే అది సాధ్యం కాని స్కీమ్. ఆ వర్గంలోనే వ్యతిరేకత వచ్చింది, వాడికి ఇచ్చారు నాకు. కొమ్మినేని గారు, మేము అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో మేము తప్పైతే మేము ఇవాళ శిక్షింపబడుతున్నాం కదా. కాబట్టి నేనేమంటున్నా, ప్రజలకు సంబంధించిన ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు సంయమంతో వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చెయ్యాలి తప్ప వీటిని చేయడం ఓ దురదృష్టకర సంఘటన. అటువంటి సంఘటన జరగాలని ఎవరు కోరుకుంటారు కొమ్మినేని గారు? కోరుకుంటాం మా ఎవరేమైనా? అటువంటి ఘటన జరగొద్దు. డెఫినెట్ గా అటువంటి ఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలు కూడా సంయమనంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పాలి. కేటీఆర్ గారు ఎక్కడ దాడి చేయమని కానీ, మా నరేందర్ రెడ్డి దాడి చేయమని కానీ ఎక్కడ అనలేదు కొమ్మినేని గారు. మీరు ఎన్ని కాల్ రికార్డ్స్ అన్నా మీరు చేయడమే ఛాలెంజ్ చేస్తారు. కేటీఆర్ మా ముందట్నే వాళ్ళు వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్య బద్ధంగా ఈ సమస్యను పరిష్కరించుకుందాము, అందరి దగ్గర పోండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, నిరసనలు తెలపండి అని చెప్పిండు తప్ప ఎక్కడ ఏ అధికారి? కలెక్టర్ గారు ఎంత మ్యాచ్యూరిటీతో వ్యవహరించిండు కొమ్మినేని గారు, కలెక్టర్ ను అభినందించి తీరాలి. డిఫరెంట్ గా కలెక్టర్ గారు ఏమన్నారు, రైతులకు ప్రభుత్వ విషయాల పట్ల కొంత ఆగ్రహం ఉంటే వాదోపవాదాలు జరిగినాయి తప్ప ఎక్కడ నా మీద అటాక్ చేయలేదు అన్నారు. కొన్ని ఘటనలు జరిగినాయి కొమ్మినేని గారు, జరగలేదని చెప్పుకోవడం లేదు. ఘటనల వెనుక కారణాలను శోధించి ఇలా రైతులు ఏడవకుండా, రైతుల కన్నీళ్లు ఊడవకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు చెప్పింది అంటే ఒక పాయింట్ ఏంటంటే, కేటీఆర్ గారు కానీ నరేంద్ర రెడ్డి గారు కానీ ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేస్తే తప్పు ఎట్లా అవుతుంది? ఫోన్లో మీరు దాడి చేయండి, కలెక్టర్ని కొట్టండి, ఇట్లా చాట్ దొరికితే ఖచ్చితంగా అది తప్పు. అట్లాంటిదే లేకుండా వాళ్ళు ఫోన్ చేసుకోకుండా ఎందుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు యాజిటేషన్ చేసినప్పుడు ఆ స్థానిక నాయకులకి, రాష్ట్ర నాయకులు ఫోన్ చేసి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పకుండా ఉండరు కదా? మీరంతా జనాన్ని సమీకరించండి అని అది సహజం. ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జనరల్ సెక్రటరీ ఆయన ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు, ఎక్కడ ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ లోకల్ పార్టీ లీడర్స్ ఫోన్ లో మాట్లాడతారు కదా. ఫోన్ లో మాట్లాడుతుంది అందులో మాట్లాడిన ఏమైనా రికార్డ్ అయినా అందులో ఏమైనా ఆధారాలు ఉంటే అది డిఫరెంట్, అది తప్పు. దాని కోసం సభ్యురాలు ఇప్పుడు అన్న గారి యొక్క నియోజకవర్గం కిందకే వస్తుంది అది. అక్కడికి వెళ్తానంటే వెళ్ళనియలేదు నేను అనేది. అక్కడ ఆ పోలింగ్ బూత్ లో, లగచర్ల పోలింగ్ బూత్ లో బీజేపీకి మెజార్టీ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తే, ఎయిర్పోర్ట్ లోకి వచ్చినాక కేటీఆర్ చేయ వల్లనే నేను చేసిన అని చెప్పి ఇవాళ పత్రికలు లీక్ ఇచ్చి, ఆయన నిన్న జైలు నుంచి లేఖ కూడా రాసింది కదా, జడ్జి కూడా లేఖ రాసింది. అట్లాగే అందరిని అడ్డుకోవడం ఎందుకు కొమ్మినేని గారు? డీకేఆర్ నన్ను అడ్డుకోవడం ఎందుకు, ఇంకొకరిని అడ్డుకోవడం ఎందుకు? ప్రజాప్రతినిధులు ఒక్కరిని ఇవ్వమనండి, వాళ్ళు ఎవరిని అలవ్ చేయకండి. తిరుపతి రెడ్డిని మాత్రం స్వాగతం చెప్తారు బయటకు వచ్చి, కలెక్టర్ గారు సాదరంగా స్వాగతం బాండ్ బ్యాగర్ తో మాత్రం లేకుండా ఉంటదిలే, ఉంటదా దేవి ప్రసాద్ గారు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అట్లాగే ఉంటుంది. కొమ్మినేని గారు బయటకు వచ్చి స్వాగతం చెప్పానండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని లోపలికి వదిలేయండి అని మేము అడుగుతున్నాం. మల్లన్న సాగర్ ఇష్యూ అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని వెళ్ళనిచ్చారా? టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళగలిగారు కదా, అది నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఏమంటారు కొమ్మినేని గారు, పొమ్మనండి ఉంటాడు తమ్ముడు ఎవరైనా. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరు దయాకర్ గారి దగ్గరికి వెళ్దాం, ఈ కేటీఆర్ గారికి గవర్నర్ పర్మిషన్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? కేటీఆర్ గారు తప్పేం లేదు, కేటీఆర్ గారు ఏం చేయలేదు. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు పత్రికలో వచ్చింది కదా, గవర్నర్ నాట్ లైక్లీ టు అని ఆంగ్ల పత్రికలో వచ్చింది. అందుకని ఇప్పుడు ఇస్తదా ఇయ్యదా గవర్నర్ గురించి నేను ఎట్లా చెప్పాలి కొమ్మినేని గారు? నేను ఏమంటున్నా, డెఫినెట్ గా కేటీఆర్ గారు తప్పలేదు, ఆయనే స్వయంగా చెప్పిండు నేను 54 కోట్ల రూపాయలు వాంగ్మూలంతోనే ఇచ్చినాని, సొమోటోగా తీసుకొని ఏమైనా చేస్తే చేయమనండి, మేము న్యాయపరంగా కొట్లాడతాం. రైట్, శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా.
రైట్, కట్ అయింది. దయాకర్ గారు చెప్పండి, కేటీఆర్ గారు అంత ధైర్యంగా ఎస్ నేనే ఇచ్చాను అని చెప్పడం తప్పే ఉంది దాంట్లో, అది ఒక హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇచ్చిందని కూడా మీరు దాంట్లో ఆయన ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నం, అట్లాగే బీజేపీ మరి ఇవ్వకపోతేనేమో బీజేపీ వాళ్ళు మీరు దప్పడతారు, ఇస్తేనేమో వాళ్ళు దప్పడతారు, ఇదంతా తమాషాగా ఉంది కదా. ఈ అట్లాగే రైతులకు సంబంధించి కూడా తిరుపతి రెడ్డి గారికి ఏమో స్వాగతం చెప్పారంట, అపోజిషన్ అరుణ్ గారిని కానీ వీళ్ళని కానీ వెళ్ళనివ్వట్లేదంట, ఈ రెండు మీద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడో దూరం ఉండే ఫోన్తో ఆర్డర్స్ ఇచ్చి ఏదో చేయమని చెప్పే, ఇక్కడికి తీసుకుపోయినాక ఇంకా ఏం చేస్తారు? కొన్ని విస్తుపోయే నిజాలు ఉంటాయి, మీకు తెలుస్తాయి ఈ రోజు రేపట్లో పోలీసు అంటే. అట్లా కాదు దయాకర్ గారు, ఫోన్ చేయడం తప్పట్లేదు. ఇప్పుడు సపోజ్ మీరు మీ తొంగ తృప్తిలో ఏదో ఒక యాజిటేషన్ ప్లాన్ చేస్తారు, మీరు ఆ సంబంధించిన నాయకులకి ఫోన్ చేయకుండా అట్లా ఉంటారు, ఫోన్ చేస్తారు కదా. దాడి చేయమని రికార్డు దొరికితే, దాడి చేయమని రికార్డు చేస్తే దొరికితే తప్పు కాదని మనం ఎవరు అనో, ఆ పాయింట్ లో నాకు అర్థం కాలేదు ఆ విషయం చెప్పండి సార్. చూసుకుంటానైతే చెప్పండి నేను, ఏ తరహా రాజకీయాలు దేవిప్రసాద్ గారు వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాలి. ఇది కేసీఆర్ కి ఏమన్నా విలువను పెంచేదా? దాడులు చేసినప్పుడు ఏమైనా చూసుకుంటా అంటే ఏమైనా చేస్తారని కదా, అంటే పోలీసులను. అట్లా కాదు కదా, అట్లాగే మీ పార్టీ వాళ్ళైనా ఆ మాట అంటారు, మా పార్టీలో ఏదా ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటామని మీరు నిరసన చెప్పండి అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక్క నిమిషం, ఇప్పుడే గుర్తు చేశారు దేవిప్రసాద్ గారు ఒకటి అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది. కులగణన అప్పుడు కేసీఆర్ గారు సర్వేని తెగదిట్టారంట రేవంత్ రెడ్డి గారు, ఆ వీడియోలు ఇప్పుడు తిరుగుతున్నాయి. మరి అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎంత పెద్ద సర్వే ఏంటని అడుగుతున్నారు. కాళ్ళు చేసిన సర్వే మాదిరి కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా చేయబోతున్నాము. ఇది ఇది దేశంలో జరగబోయే రేపటి జనగణనకు ఇది ఒక డిమాండ్ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా అంటే వీళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా వైఫల్యం ఏంటంటే, ఆయన దుబాయ్ నుంచి బొగ్గుబాయ్ నుంచి అందరు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి చేసి ఏం చేసి డిస్క్లోజ్ చేయలేదు. మాత్రం ఇది డిస్క్లోజ్ చేసి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఓకే దయాకర్ గారు, దయాకర్ గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు ఏదో మిమ్మల్ని అడుగుతారంట, అడగండి. చిన్న ప్రశ్న, ఇప్పుడు జనాభా లెక్కల్లో మీరు అన్నట్టు కులగణన ఉంటదా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం చేసేదాన్ని. కానీ ఒక్క నిమిషం, మిగతా అన్ని ఉంటాయి కదా, మీరు ఓన్లీ ఒక కులగణన చేస్తే సరిపోయేది కదా, మిగతా అన్ని అవి మీకు కూడా అది ట్రాన్స్పరెంటే కదా, దాంట్లో ఏమి దాచుకునేది ఉండదు కదా కేంద్ర ప్రభుత్వం. రైట్, మళ్ళీ ఇది అది రెండెందుకు? దయాకర్ గారు కంప్లీట్ చేయండి ఫైనల్. ఏం లేదు సార్, ఇవి వీళ్ళు ఆ బీసీ జనగణన చేయరు, బీసీ కమిషన్ అనేది ఇక్కడ వాళ్ళు చెయ్యరు. మీకు అవసరం ఉందా లేదా మీరు బీఆర్ఎస్ లో ఆలోచించుకోండి. బీసీల చట్టసభల రిజర్వేషన్లు అంటే జనాభా ప్రతిపాదికను ఇవ్వాలి. జనాభా ఎంతో తెలియకుండా 40% ఎత్తిస్తారు, చూడండి ఎంత వస్తుందో. ఇప్పుడు వీళ్ళు ఇంటున్నారంటే అందరికి అన్క్లియర్ కదా. ఎస్టీలు ఎస్టీలకు సేమ్ ఇస్తారు, కానీ ఓబీసీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇప్పుడు ఎంత ఉంటారో దాంట్లో కొంత తక్కువ చేసి ఇస్తారు, ఎందుకంటే అందరికి ఇవ్వలేదు. అట్లయితే దామాష ప్రకారం అవుతుంది కదా. రైట్, ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారా? పక్కాగా చేస్తే ఎప్పుడు చేయబోతున్నారు? తప్పు చేస్తే మాత్రం ఉంటది, ఎప్పుడైనా రేపైనా ఉండొచ్చు. దాంట్లో పెద్ద మీనమేషాలు లెక్కించారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వెనుక రాజకీయ పక్ష సాధింపు కాదు అని చెప్పడానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. కానీ ఇలాంటి సైకిక ఆలోచనలు బంద్ చేసుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. రైట్, అది రైట్. దేవిప్రసాద్ గారు, కేటీఆర్ అరెస్ట్ సిద్ధంగా ఉన్నారా మీరు? నేను కొమ్మినేని గారు, కేటీఆర్ అరెస్ట్ కాదు, ఎంత మందిని అరెస్ట్ చేసినా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షం ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో ఆలోచించుకోవాలి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? అందరినీ అరెస్ట్ చేస్తారా? చెప్పానండి నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా శిక్షింపబడాల్సిందే, అందులో మాకు ఎటువంటి లేదు. కానీ తప్పు చేయకముందే తప్పు చేసిరని బురద జల్లి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి తెలంగాణలో కూడా రెండు ఇట్లాంటి ఆసక్తికరమైన ఘట్టాలు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఎటువైపు దారి తీస్తే చూద్దాం. అద్దంకి దయాకర్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, దేవిప్రసాద్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.